హైదరాబాద్ హప్సిగూడలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైన రావిడి లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని ఎంపీ అభ్యర్థి రావిడి లక్ష్మారెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన రావిడి లక్ష్మారెడ్డి ఎంపీకి అవకాశం ఇవ్వడం శుభ పరిణామమన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీతో రావిడి లక్ష్మారెడ్డి ఎంపీగా విజయం సాధిస్తారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. దేశంలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం అయిన మల్కాజ్గిరి నుండి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా అవకాశం ఇవ్వడం పట్ల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు రావిడి లక్ష్మారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మన ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ కాకుండా ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా మన కాన్స్టిట్యూన్సీలో మన లక్ష్మణ్ గెలిపించుకోవడానికి మా కార్పొరేటర్లు అందరూ కూడా కార్పొరేటర్లు అనుకోండి, అలాగే ఎక్స్ కార్పొరేటర్లు అనుకోండి, అలాగే డివిజన్ అధ్యక్షులు, అలాగే ఎవరైతే తెలంగాణ గురించి ఫైట్ చేసినా వారందరూ ఉన్నారో, మహిళా సోదరులు, యూత్ వింగ్ వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా మైనార్టీ సోదరులు సోదరులు ప్రతి ఒక్కరికి మొన్న మంచి మెజార్టీతో లక్ష్మణ్ గెలిపించిన వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళందరూ కూడా నేను ఎవరే రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళందరూ కూడా లక్ష్మణ్ ఎలాగైతే అన్న తమ్ముళ్ళ దీవించారో అందరూ కూడా నన్ను కూడా వాళ్ళ అన్న తమ్ముళ్ళ దీవిస్తారని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా. వారికి కూడా మిత్రులందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే లక్ష్మణ్ ఎట్లయితే మీ అన్నదమ్ముల్లాగా ఏ విషయంలోనైనా మీ ఇంటి మనిషిలాగా బండారు లక్ష్మణ్ ఎట్లయితే పనిచేస్తాడో నేను కూడా అలాగే పనిచేస్తాము. ఇద్దరం కూడా సొంత అన్నదమ్ముల్లాగా పనిచేసి మీకు అందుబాటులో ఉండి మీతో మమేకమైపోయి మీ మధ్యన మీ అన్నలాగా మీ తమ్ముళ్లాగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. మిత్రులారా.